రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ మైకు చేతిలో ఉంటే ఎంతటి వారిపై అయినా పవర్ పంచ్ ముందు వెనుక ఆలోచించని దూకుడు ఇలాంటి యాటిట్యూడ్ రోజాకు రాజకీయాల్లో సొంత ఇమేజ్ తెచ్చిన ఆమె వ్యక్తిత్వం మాత్రం పలు సందర్భాల్లో విమర్శలు పాలయ్యే పరిస్థితి పార్టీలెన్ని మారినా పంచ్లు విసరడంలో వెనకడుగు వేయని రోజా ఎప్పుడూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్సే అలాంటి రోజా కూతురు అంశు ఇప్పుడు సినిమా అరంగేట్రం చేయబోతోందనేది లేటెస్ట్ టాక్. ఇంతకీ రోజా కూతురు అంశు నిజంగానే సినిమాల్లోకి రాబోతోందా? ఓ స్టార్ హీరో కొడుకుతో రోజా కూతురి అరంగేట్రం ఉంటుందని నడుస్తున్న ప్రచారంలో వాస్తవమెంత? తన కూతురు కూడా తన దారిలోనే నడిచేలా రోజా ప్లాన్ చేస్తోందా? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. రోజా వివాదాలంటే రోజా ఇష్టపడుతోందో వివాదాలే రోజా చుట్టూ ఉంటాయో కానీ అటు ఇండస్ట్రీ అయినా ఇటు పాలిటిక్స్ అయినా రోజా ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షనే. అతి సాధారణ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన తీరు, తక్కువ సమయంలోనే గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వైనం, అంతకంటే ఫాస్ట్గా అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు, ఇవన్నీ రోజాకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపునే తెచ్చాయి. దర్శకుడు సెల్వమణితో ప్రేమ వివాహం, తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన రోజా ఇదే సమయంలో రాజకీయ అరంగేట్రం చేయాలనే నిర్ణయం తీసుకుంది. అప్పటిదాకా రోజా నోటికి అంత పదునుందా అని తెలియని వారికి తన రాజకీయ ఎంట్రీ తర్వాత రోజా అసలు రూపం తెలిసొచ్చింది. టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రోజాకు పార్టీలో తక్కువ సమయంలోనే ప్రయారిటీ దక్కింది. టీడీపీ మహిళాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన రోజా కాంగ్రెస్ ప్రభుత్వంలో వైన్ షాపుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కింది. చాలాసార్లు వైన్ షాపులు కూడా ధ్వంసం చేసి వార్తల్లోకెక్కింది. తర్వాత 2004-2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రోజా వైఎస్ మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన్ను కలిసింది. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీ తీర్థం పుచ్చుకుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. రోజా అసెంబ్లీలో అడుగుపెట్టేదాకా ఒక లెక్క, పెట్టిన తర్వాత మరో లెక్క. ఎదుట ఉంది ఎంతటి వారైనా నోటికొచ్చింది అనేసే రోజా తత్వం. దీనికి తోడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటం, ఇవన్నీ రోజా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు పనికొచ్చాయి. తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు ముందుగా ఏపీఐఐసీ చైర్మన్ పదవి, తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇటీవలే పర్యాటక శాఖ మంత్రి పదవి లభించింది. తన రాజకీయ లక్ష్యం మంత్రి కావడమే అని ఎప్పుడూ చెప్పే రోజా కోరిక జగన్ పుణ్యమా అని నెరవేరిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు రోజా కూతురు అంశును సినిమాల్లోకి తీసుకురాబోతోందని ప్రచారం నడుస్తోంది. సెల్వమణి రోజా దంపతులకు అంశు మాలిక అనే అమ్మాయి, కృష్ణ కౌశిక్ అనే అబ్బాయి ఉన్నారు. రోజా రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఇక మీదట సినిమాలలో టీవీ షోలలో నటించడం కష్టమవుతుందని భావిస్తోంది. తన కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రోజా కూతురు అంశు మాలిక ఒక సినీ వారసుడి చిత్రంతోనే హీరోయిన్గా తెరంగేట్రం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈమెతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ అగ్ర దర్శకులతో పాటు కోలీవుడ్ దర్శకులు సైతం రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణిని సంప్రదిస్తున్నారట. అంశు మాలిక తన తల్లి రోజా నుంచి, తండ్రి నుంచి ఇప్పటికే నటనలో టిప్స్ కూడా నేర్చుకుందట. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫేమస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చిందని, త్వరలో అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనతో పాటు డైరెక్షన్, స్క్రీన్ ప్లేలలో శిక్షణ తీసుకోబోతుందని లీకులొస్తున్నాయి. అయితే అంశు మాలిక తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తుందా, తండ్రి సెల్వమణికి సంబంధించిన తమిళ భాషతో ఎంట్రీ ఇస్తుందా అనేది చూడాలి. మరి హీరోయిన్గా అంశు మాలిక తల్లి బాటలో సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.